సార్ మరి నేడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని రైతులుగా మీరున్నారు ఈరోజు ఢిల్లీ పర్యటనగా వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటన చూస్తున్నాము మరి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అక్కడ లేకపోతే ఏం సాధించుకొచ్చారు అసలు ఏంటి మేము అమరావతి రాజధాని రైతులు అందరూ కూడా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మాములుగా రెండు వేల పద్నాలుగులో రాజధాని లేని రాష్ట్రాన్ని విభజించారు రెండు వేల పదమూడులో విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో విభజన చట్టం ప్రకారం మామూలుగా మనకి రాజధాని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది అయినప్పటికి కూడా మనం తెలంగాణలో అక్కడ ఉద్యోగులందరూ కూడా అవమానాలు ఎదుర్కోవడంతో అప్పటి ప్రభుత్వం అంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మనకి రాజధాని ఉంటే కానీ మనకు గౌరవం ఉండదు అని చెప్పి ఒక రాజధాని నగరాన్ని ముందే నిర్మిస్తానికి పూనుకొని ఇర ఇక్కడ అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాలని రాజధానిగా ప్రకటించింది అప్పటి ప్రతిపక్ష నేత కూడా మామూలుగా అప్పటి అంటే నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దాన్ని ఒప్పుకున్నారు స్వాగతించారు ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పటికే చిన్నదైపోయింది ప్రాంతాల మధ్య విభేదాలు పెడతాం ఇష్టం లేదని చెప్పి ఆయన రాజధానిని ఒప్పుకొని మామూలుగా ఇంకా ముప్పై వేల ఎకరాల పైన రాజధాని మనకు రాజధానికి ఉండాలని చెప్పారు అప్పుడు మామూలుగా అప్పటి ప్రభుత్వం మనకి రాజధానిని ప్రకటించతో ఇక్కడ మన రైతులందరూ కూడా రాజధాని భూ సమీకరణ పథకం కొత్త పథకం దేవటంతో రా రైతులు కూడా ఇది ఒక రకంగా ఏంటంటే మన కోసం కాదు భావితరాల భవిష్యత్తు కోసం అవసరం కాబట్టి అందరూ తాత ముత్తాతల నుంచి వచ్చే భూమిని ఇచ్చారు ఇచ్చారు దాని నుండి ఇరవై తొమ్మిది వేల మంది పైగా రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలకు పైగా భూమి ఇచ్చారు బాగానే ఉంది గత ప్రభుత్వంలో మనకి అసెంబ్లీ సచివాలయము హైకోర్టు ఇవన్నీ కట్టారు దాని నుంచే పరిపాలన కూడా జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అట్లాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మామూలుగా ఈ జడ్జెస్ క్వార్టర్స్ కానీ ఎనభై శాతం పనులు పూర్తయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదితో ప్రభుత్వం మారగాలనే అప్పుడు ఒప్పుకున్న ప్రతిపక్ష నేత ప్రభుత్వం ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయం కొత్త ప్రభుత్వం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏ రైతును కూడా సంప్రదించకుండా పేరులోనో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతును సంప్రదించలేదు మూడు రాజుల ప్రకటన తెచ్చారు ఆ మూడు రాజధానుల ప్రకటన డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిది తెచ్చారు అది పూర్తయ్యి ఈ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేడుకి మూడు సంవత్సరాలు అవుతుంది దాని సందర్భంగా మేము ఢిల్లీ లో కూడా తెలియచేయాలా ఈ అమరావతి రైతులు బాధ అని చెప్పి మేము ఢిల్లీ యాత్ర పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటి సంవత్సరం రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేడున అమరావతిలోనే ఒక బహిరంగ సభ పెట్టాము అప్పుడు మామూలుగా సుమారుగా పదిహేను వేల మంది రైతులు హాజరయ్యారు దానికి మామూలుగా అన్ని రాజకీయ పక్ష నాయకులు వచ్చారు మద్దతు తెలిపారు సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడుకు వచ్చేప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇష్టమంతమైన మార్పు లేదు అప్పుడు మేమేందంటే ఇది అసలు ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య అని చెబుతూ ఉండటంతో ఈ ప్రభుత్వం దాన్ని రాష్ట్ర వ్యాప్త సమస్య అవునా కాదా మేము తెలుసుకోవటానికి కానీ ప్రజల దృష్టికి కూడా తెలియజేయటానికి కానీ నవంబర్ ఒక ఒకటి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి వరకు మేము పాదయాత్ర చేపట్టి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన తిరుపతిలో బహిరంగం సగపెట్టాం ఆ పాదయాత్ర బ్రహ్మాండమైన రాయలసీమ వాసులందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఇది రాష్ట్ర ప్రజల సమస్యను తెలియజేశారు ఆ పాదయాత్ర ద్వారా మళ్ళీ ఆ బహిరంగ సభ అందరూ హాజరయ్యారు అయినా కానీ ప్రభుత్వంలో మార్పు లేదు కానీ ఆ పాదయాత్ర మహిమ వల్ల కానీ ఆ దేవుని కృప వల్ల కానీ ఈ రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తేదీన మానవ తీర్పు వచ్చింది రాష్ట్రం రాజధాని ఇక్కడే దీన్ని అభివృద్ధి చేయండి ఆరు నెలలు అని చెప్పి సరే ఆరు నెలలు అయిపోయింది సెప్టెంబర్కి దాని తర్వాత మేము మామూలుగా కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఈ సత్తు మా ఏమీ లేదు వీళ్ళు మార్పు కానీ దున్నపోతు మీద పడినట్టుగానే వీళ్ళు ఏమీ చల్లనం కూడా లేదు దాంతో మళ్ళీ ఇంకో పాదయాత్ర చేపట్టాం ఇటు నుంచి అరసవెల్లి వరకు దాన్ని కూడా అక్కడ విశాఖపట్నం వాసులు రెచ్చగొట్టినప్పుడు కూడా అందరూ మాకు గట్టి మద్దతు తెలుపుతూ వచ్చారు రామచంద్రాపురం వరకు వెళ్ళాక కూడా మేమందరం కూడా రైతులుగా వీళ్ళు ఏంటంటే మూడు రాజధానుల ప్రకటన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని మేము వచ్చే రోజే ర్యాలీ మాములుగా వాళ్ళు ర్యాలీకి అనుమతి తీసుకొని మేము వచ్చే రూట్లోనే వస్తా వాళ్ళు పది మంది ఉంటే మేము వేల మంది ఉంటే వాళ్ళు ఒక వంద మంది వచ్చి మాములుగా మూడు రాజధాని అని చెప్పి ఏదో నిరసన తెలియజేసినట్టుగా తెలియజేస్తా మీడియా దృష్టిని ఆకర్షిస్తామే దృష్టి పెట్టారు కానీ అదంతా మామూలుగా దానివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రజల్లో విభేదాలు పొడి చూపుతా ఉన్నాయి ఇది సరైన విధానం కాదని చెప్పి మేము కోర్టుకి ఏంటంటే మేము వచ్చే రోజు వాళ్ళని పాదయాత్రకి అనుమతి అంటే వాళ్ళకి ర్యాలీకి అనుమతి ఇవ్వద్దు బహిరంగ సభలకు కానీ ఇంకో రోజు ఇచ్చుకోండి అని చెప్తే దాన్ని కోర్టు స్వాగతించింది అట్లాగే మమ్మల్ని మామూలుగా పాదయాత్ర కొనసాగించమని చెప్పింది కానీ అప్పటికి సమయం వృధా అవటంతో మాకు పది రోజులే సమయం ఉంది మేమేందంటే సంఘీభావం తెలిపే వాళ్ళు మాత్రం మీ వెంట రాకూడదని చెప్పింది దాని మీద మేము వెళ్ళాం వాళ్ళు దాన్ని కూడా ఒక దృష్ప్రచారం చేసి మేము ఐడి కార్డు ఐడి కార్డులు చూపెట్టమంటే పారిపోయే అయితే మామూలుగా మేము మళ్ళీ ఢిల్లీకి రెండు వేల మంది రైతులు తెలియవాళ్ళం కాదు ఐడి కార్డులు అందరికీ ఉన్నాయి వాళ్ళు ఐడి కార్డులు కూడా ఇవ్వలే అప్పుడు కానీ ఆ విధానం మామూలుగా కోర్టుకి మళ్ళీ ఆరు వందల మందితో వెళ్ళమంది దాని తర్వాత మాకు ఏంటంటే మొదట ఇచ్చిన తీర్పు ప్రకారం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండు వరకే మాకు అనుమతి ఉంది మేము స్టార్ట్ చేసాం పది రోజుల్లో మళ్ళీ ఆపేస్తారు ఇల్లు సమయం అయిపోయింది కాబట్టి ఆ సమయం మీద మేము మళ్ళీ కోర్టు వేసాం అది మొదట రెండు వారాలు వాయిదా వేశారు తర్వాత నాలుగు వారాలు వాయిదా వేశారు కోర్టు కూడా ఆల్రెడీ మేము ఒక తీర్పు ఇచ్చున్నాం కదా మీరెందుకు పాదయాత్ర చేస్తున్నాం మమ్మల్ని అంది అట్లా మూడు రాజధానులలో కూడా మీరెందుకు మూడు రాజధానుల గురించి కొత్తగా మామూలుగా ఇప్పుడు పాదయాత్ర చేస్తాం వాళ్ళని అన్ని అట్లా వాయిదాలు వేస్తూ ఉంది ఇది ఇక్కడ కాదు అసలు తేల్చుకోవాల్సింది ఆనాడు మామూలుగా రెండు వేల పద్నాలుగు తిరుపతి సభలో అంటే నరేంద్ర మోడీ ముందే ఢిల్లీని తలదన్నే రాజధాని ఢిల్లీ మించిన రాజధాని కట్టుకునేదానికి మేము అధికారంలోకి వస్తే సహకరిస్తామని చెప్పారు కాబట్టి వారి దృష్టికి ప్రస్తుతం అధికారంలో ఉంది అదే నరేంద్ర మోడీ కాబట్టి అట్లాగే ఆ శంకుస్థాపన రాజధాని ప్రాంతం శంకుస్థాపన చేసిన కూడా అదే నరేంద్ర మోడీ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి మేము పద్దెనిమిది వందల మంది రైతులను ప్రత్యేక రైలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళాం పదిహేడో తేదీ రెండు వేల ఇరవై రెండున జంతర్మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం ఆ ధర్నా కార్యక్రమంలో ప్రతి పార్టీ నాయకులు అంటే సిపి జాతీయ స్థాయి నాయకులు వైసీపీ తప్పితే వైసీపీ నుంచి కూడా గెలుపొందిన రఘురామకృష్ణరాజు కూడా మద్దతు ఇచ్చారు అట్లాగే దగ్గుబాటు గారు సిపిఐ నుంచి రామకృష్ణ గారు కానీ సిపిఎం నుంచి కేరళ నుంచి వచ్చిన ఎంపీ గారు ఆమ్ ఆద్ పార్టీ ఎంపీ గారు ఇట్లా చాలామంది అన్ని పార్టీల వాళ్ళు దానికి మద్దతు తెలిపి వచ్చి సంఘీభావం తెలియజేశారు ఈ ముఖ్య కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి కూడా మేము వినవించుకునేది ఒకటే ఏంటంటే ఇది ప్రతిసారి కోర్టుల్లో కానీ మేము ఎవరన్నా అడిగినా ఇల్లు ఏం చెప్పి తప్పించుకుంటున్నారు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం మాది కాదని చెప్పి తప్పించుకుంటున్నారు మేము అడుగుతుంది ఒకటే ఈ ముప్పై వేల మంది పైగా రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు భారతదేశంలో అంతర్భాగం కాదా మేమందరం మరి భార ఒక రాష్ట్రం సంబంధించిన అంశం అవ్వచ్చేమో కానీ ముప్పై వేల మంది రైతులు భారతదేశంలో బాధపడుతుంటే కేంద్రం మరి ఈ రాష్ట్ర మా దగ్గర నుంచి కూడా పన్నులు వాళ్ళకి వెళ్తున్నాయి కదా కేంద్రంకి మా పన్నులు వెళ్తూ ఉన్నాయి మరి ఈ అభివృద్ధి అన్నింటిలో కూడా కేంద్రంకి భాగస్వామ్యం ఉంటుంది కదా మరి మా పన్నులు వాటా తీసుకునే వాళ్ళు ముప్పై వేల మంది పైగా రైతులు బాధపడుతుంటే ఈ రాజధాని అనేది ఇచ్చింది మళ్ళీ అందరికీ ఈ భూమి ఇచ్చేసాం భూమి ఇచ్చాక ఈ ముప్పై వేల మంది రైతులకు వచ్చేది కేవలం ఆ ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై ఐదు శాతం మాత్రమే ఈ వెళ్ళిద్ది అంటే మెట్ట ప్రాంతాల్లో ఇరవై శాతం జెరీ ప్రాంతాల్లో ముప్పై శాతం వెళ్ళొచ్చు మిగిలిన డెబ్భై శాతం డెబ్బై శాతం సంబంధించిన భూమంతా రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది ఆస్తి అంటే ఇంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతుంటే మాములుగా వీళ్ళు నాకు ఏమి సంబంధం లేదని చెప్పటం ఎంతవరకు భావ్యం అని చెప్పి ఇది అందుకని జాతీయ మీడియా దృష్టికి తీసుకుపోవటం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దల్లో కూడా చలనం రావాలని చెప్పి దీనికోసం మేము జంతరం అంతర్ దగ్గర ధర్నా చేయటం జరిగింది దానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి జాతీయ స్థాయిలో ఈ అమరావతి పరిరక్షణ మహోత్సవానికి ప్రతి ఒక్కళ్ళు అండగా ఉంటామని తెలియజేశారు ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ వచ్చారు ఈ మధ్య కాలంలో మన ఇంటికి వచ్చినప్పుడు జనరల్ అడిగా మీరు ఇండియాకు ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వరా అండి అతను ఏం చెప్పా అంటే మాకు దేశం మీద ఏ విధంగా ప్రేమ ఉంటుందండి ముప్పై వేల మంది రైతులు ఇంత బాధపడుతుంటే కేంద్రంలో ఉన్న మోడీ కానీ మాములుగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రంలోనేమో పా అమరావతి రాజధాని కావాలని చెప్పి వాళ్ళే మళ్ళీ అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేశారు అక్కడికి పోయే మాకు సంబంధం లేదంటారు మరి దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు ఎవరికోళ్ళు ఓటు రాజకీయం చూసుకుంటున్నారు అంటే జనాలు ఎటు పోయినా పర్లేదు మాకు రాష్ట్రంలో అధికారం ఉంటే చాలు అనే విధంగా పాలిస్తున్నప్పుడు మాకు మన ఆంధ్ర కానీ భారతదేశ ప్రేమ ఉంటుందండి కాబట్టి విదేశాల్లో ఉంటున్న మన భారతీయులందరూ కూడా నువ్వు మన ఆంధ్ర ప్రజలే కాదు వాళ్ళు వేరే వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు వేరే రాష్ట్ర ప్రజలతో కూడా భారతదేశం మీద గౌరవం కానీ ప్రేమ కానీ పోతుంది కాబట్టి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీని గురించి గుర్తిరిగి ఇది అతి త్వరగా బా అమరావతి ప్రజల బా బాధల్ని తప్పించాలని చెప్పి ఇది జంత్ర మంతర్ దగ్గర ధర్నా చేశామండి దాని తర్వాత పంతొమ్మిదవ తేదీన రామ్లీలా మైదానంలో భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు ఒక లక్షన్నర మంది రైతులు భారతదేశం మొత్తం నుంచి వచ్చిన రైతులతో అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు లాభసాటి ధర కోసం అది చట్టం చేయాలని చెప్పి దాంట్లో కూడా ఈ అమరావతిని ఒక ఎజెండాగా చేర్చారు పరిమి రాఘోల్ గారు అంటే భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్ర రాష్ట్రం ప్రతినిధి ఆయన అమరావతి అంశాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేశారు ఇది అమరావతి కోసం భారతీయ కిసాన్ సంఘ్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అమరావతి ఏకైక రాజా ఉండేదానికి తోడ్పడతారని చెప్పి వాళ్ళు కూడా తెలియజేశారు భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు మామూలుగా లక్షన్నర మంది ర్యాలీలో దీన్ని తేవటం కూడా మేము ఒక రకంగా మేము సాధించిన విజయంగానే భావిస్తూ ఉన్నాము ఇదే పద్దెనిమిది వందల మంది రైతులు సుమారుగా వెళ్ళి జంత్ర మంత్రంలో చేసాము ఆ రోజు కూడా ఇల్లు వచ్చారు ఆ రోజు అక్కడ వచ్చిన రైతులందరినీ చూసి వాళ్ళు పదిహేడవ తేదీ చేసిన అని చూసి పంతొమ్మిదవ తేదీ దాంట్లో వాళ్ళ దాంట్లో ప్రత్యేక ఎజెండాగా దీన్ని రూపొందించారు ఇవన్నీ కూడా మేము ఢిల్లీ యాత్ర నుంచి సాధించిన విజయాలుగా చెప్పుకోవాలి